ఈరోజు ఒక స్పెషల్ కూరే, కానీ వెజిటేరియన్ వాళ్ళకి నచ్చదేమో, నచ్చదు. ఇదిగో చూసారు కదమ్మా, నేను చాలా బాగా క్లీన్ చేసి పెట్టా. ఎంత బాగా క్లీన్ చేశాను, తెల్లగా. ఇది కరెక్ట్గా 10 సౌండ్లు రావాలి. చూసారా ఎంత గ్రేవీ వచ్చేసిందో. ఒక ఉల్లిపాయ కదా నేను వేసాను. వినానా? లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్. పోతేనమ్మా ఈ కూరలు అవి వండుతున్నాను కదా, చాలామంది మీకు తెలుసు, చాలామంది రాస్తారు, అందరికీ చదవలేకపోతున్నాను. మీరు ఏమి అనుకోవద్దు. ఏం బా మన చదవట్లేదు. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు, బాగున్నారా? బీరకాయ పెసరపప్పు కూర వేపుడు చాలా బాగుందండి. నిజమే అండి, ఆరోగ్యమే మహాభాగ్యం. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలండి. ఆది బట్ల వాణి అనుకుంటా, వాణి. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. మామూలు మీరు ఏది చేసినా చాలా బాగుందమ్మా, మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మా. మంజుల, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సూపర్ అమ్మా, చాలా టేస్టీగా చేశారు. మా అమ్మ కూడా అనేది బీరకాయ కూర బిడ్డలకు కూడా సరిపోదు అనే సామెత. అవునమ్మా, అందుకే నేను చెప్పాను మీకు. నేను చెప్పే సామెతలన్నీ మీ నాన్న, మీ అమ్మమ్మ వాళ్ళు, మీ నాన్నమ్మ వాళ్ళు మాట్లాడేవన్నీ గుర్తులు వస్తాయి మీకు. నైస్ అమ్మా, సూపర్ వంటలు, ఈజీ వంటలు. ఐ ఆమ్ ఫాలోయింగ్ ఆల్ యువర్ వీడియోస్ అండ్ కుకింగ్ యాజ్ యూ డూయింగ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. నా హెల్త్ గురించి చాలామంది ఎవరు మాట్లాడినా హెల్త్ గురించే మాట్లాడుతున్నారు. అది నిజంగా సంతోషించవలసిన విషయం నాకు. సత్యనారాయణ స్వామి వ్రతానికి చేసే ప్రసాదం చేసి చూపించండి. గోధుమ రవ్వతో స్వీట్ ప్రసాదం. ఓకేనమ్మా, తప్పకుండా చేస్తా. గోధుమ రవ్వతో అన్నవరంలో చేసిన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తారు కదా, అదే నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నా మీకు. దాంతోపాటు ఈ ప్రసాదం కూడా చేస్తాం. పోతేనమ్మా మాకు నిన్న, నేను మళ్ళీ తర్వాత కొన్ని చదువుతా. నిన్న నేను రాత్రి మా పాప మనవరాలు బర్త్డే అయితే హోటల్కి వెళ్ళాం. రాత్రి అంతా మొన్న 30th బర్త్డే అయితే ఆ రోజు కుదరక వాళ్ళకి స్కూల్ యానివర్సరీ వల్ల ఏదో జరుగుతుందని రాత్రి కట్ చేశారు కేకు. నేను కూడా వెళ్ళాను, నన్ను కూడా తీసుకెళ్ళారు. అక్కడ చాలామంది జనం ఉన్నారమ్మా, ఎంతమంది వచ్చారో నన్ను చూసి. ఆఫీస్ నుంచి వస్తామమ్మా 6 గంటలకి. వచ్చిన దగ్గర నుంచి ముందు మీ వీడియోనే, మీ వీడియో చూసిన తర్వాతే మాకు తెల్లారుది అన్నట్టుందమ్మా. అమ్మాయి పేరు గౌరీ. చాలా ఎంత ప్రాణంగా, అసలు అయ్యో బాబోయ్, అసలు పట్టుకుని వదిలిన పిల్ల. పాపం ఇంకా పిల్లకి పెళ్ళయి చాలా రోజులు అయిందనుకుంటా, ఇంకా పిల్లలు లేరమ్మా, మీరు దీవించండి అమ్మా అంది. అయ్యో తప్పకుండానమ్మా, ఆ భగవంతుడి దయ వల్ల. నువ్వు కూడా భగవంతుని వేడుకో చక్కగా, నీకు కడుపు పండాలని నా మనస్ఫూర్తిగా దీవిస్తున్నా. ఓకేనమ్మా, నీ కడుపు పండాలి, నీకు బిడ్డ పుట్టాలి తొందరగా అని నా మనస్ఫూర్తిగా దీవిస్తున్నానమ్మా. ఓకే అమ్మా, మళ్ళా ఇలాగే చూస్తూ ఉండు నా వీడియోలు, అన్నీ చూస్తున్నానని చెప్పావు, ఇంతవరకు ఒకటి వదలలేదని చెప్పావు. ఈరోజు ఒక స్పెషల్ కూరే, కానీ వెజిటేరియన్ వాళ్ళకి నచ్చదేమో, నచ్చదు. నేను నాన్ వెజ్ తలకర్రీ అంటారు దాన్ని. చాలామంది అడుగుతున్నారు నన్ను, అమ్మ తలకర్రీ చేసి పెట్టరా, తలకాయ మాంసం వండి పెట్టరా అని చాలామంది ఎన్నో నెలలుగా అడుగుతున్నారు. మొన్న నేను బ్లడ్ చేసినప్పుడే చాలామందికి అది నచ్చల, ఒక 10-15 మందికి వరకు నాకు కామెంట్లోనే పెట్టారు. కానీ అమ్మ చాలామంది చూశారు, చూసిన వాళ్ళ కోసం చేస్తాం. నేను ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నేను క్లీన్ చేసేటప్పుడో వండేటప్పుడో ఇష్టం లేని వాళ్ళు నిజంగా దాన్ని చూడకండి అమ్మ, చూడకండి. ముందు మాట్లాడే మాటలు, తర్వాత వంట చేసిన తేమైనా మాట్లాడే మాట ఉంటే చూడండి. ఆ రోజు క్లీనింగ్ చూడలేరు. తినేవాళ్ళకు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది క్లీన్ అంటే. అన్నీ వండి పెట్టేస్తే తినేవాళ్ళు చాలామంది ఉంటారు. అబ్బో క్లీన్ చేస్తే చూసామమ్మా మాకు ఇష్టం లేదని వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళే ఉంటారు. ఇంకా మీ వాకు ఎందుకు, ఇంకా మీ దాకా ఎందుకు, అసలు నాన్ వెజ్ తినేవాళ్ళే అబ్బా క్లీన్ చేస్తే చూడలేకపోతున్నామమ్మా, వండిన తర్వాత శుభ్రంగా తింటారు. అందుకని మీరు అట్లా క్లీన్ చేసేటప్పుడు మాత్రం చూడబాకండమ్మా. అందుకే ఈరోజు నేను వేరే క్లీన్ చేసి పెట్టేసి స్నానానికి వెళ్ళా. అది చాలా పెద్ద పని. కొంతమంది అలా తెచ్చేసి ఏమైనా కడుక్కుంటారు, చాలా దాన్ని చాలా ప్రాసెస్ చేయాలి. వచ్చినాక ఆ ప్రాసెస్ అంతా నేను చేసేసాను. తినే వాళ్ళకి ఇలా చేయాలని సైలెంట్గా కొంచెం చెప్తా అంతే. మీరు ఏమీ అనుకోవద్దు దయచేసి. ఇలాగే ఉంటాయి కొన్ని, క్లీనింగ్ చేసుకోకుండా తినలేం. క్లీన్ చేయటం వాళ్ళకి చూపించాలి. క్లీన్ చేయటం నేను చూపించకుండా ఉంటే వాళ్ళు అలా వండుకోకూడదు, బాగోదు, మంచిది కాదు. చాలా జాగ్రత్తగా క్లీన్ చేసి తినాలి. నాన్ వెజ్ మాత్రం, కాయగూరలు ఎన్నిసార్లు కడుక్కుంటున్నాం, నాన్ వెజ్ అంత బాగా క్లీన్ చేసుకుని తినాలమ్మా.
అందుకని మీరేమనుకోవద్దు. వెజిటేరియన్ వాళ్ళకి నా వ్యూవర్స్కి చెప్తున్నానమ్మా, మీరేమీ అనుకోవద్దు, అసలు కట్టేయండి మీరు. నన్ను చూడండి, నా ఛానల్ ఓపెన్ చేయండి, ఏమైనా మాటలు ఉంటే వినండి, మీ గురించి మాట్లాడతాను. అది కర్రీ వెళ్ళేటప్పుడు చాలామంది కర్రీ చూడలేదమ్మా, మీ మాటలు వింటున్నామన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎప్పుడు ఇలాంటి నాన్ వెజ్ ఏదైనా వండినప్పుడు, క్లినిక్ ఉన్న నాన్ వెజ్లు ఉంటాయి, దానికి మామూలుగా చేపలు అన్నీ వండుతున్నారు, అందరూ చూస్తున్నారు. వెజిటేరియన్ వాళ్ళు కూడా చేపల కూరలు, గేపల కూరలు, మాంసం అన్నీ చూస్తున్నారు. ఈ తలకాయ మాంసం అంటే క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది, దయచేసి మీరు చూడకండి. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు క్లీన్ చేయటం చూడకపోతే వాళ్ళకి బాగోదు. అందుకనమ్మా నేను చెప్పే మాటలు మాత్రం వినండి దయచేసి, ఓకే అమ్మా. ఇంకేం అనుకోవద్దు, నేను చేసే చెప్పాను మీకు, ఇలా చేయండి అమ్మా. రండి నేను మీకు చూపిస్తా, ఓకే అమ్మా. వంటకెళ్ళే ముందు కొంచెం దీని గురించి కూడా చెప్తా, తెలుసు కదా మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. దీని గురించి కూడా చాలాసార్లు చెప్పాను. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, ఇదిగో రాగులు, రాగి పిండి, జావ కాసుకుంటాం కదా, రాగి ముద్ద చేస్తాం. రాగి ముద్ద, రాగి సంకటి చేసి చికెన్ పులుసు రాగి సంకటి తింటారు తెలంగాణలో చాలామంది తింటారు, రాగి సంకటి చికెన్ కూరతో. అలాంటి చేసుకోవడానికి మనం ఫ్రెష్గా పట్టించుకున్నాం అనుకో, ఆ టేస్ట్ వేరు. ఇక ప్రతిదీ చెప్పేది ఏంటంటే, మనం స్పెషల్గా చేసుకుంటే ఆ టేస్ట్ వేరు అంతే. ఈరోజు నేను రాగి పిండి చేస్తున్నా. అదేమ్మా ఇక మిషన్లో పసుపు కొమ్ములు కాడించి కారం కూడా సాంబార్ కారం అడుగుతున్నారు, నేను పెడతాను. కాస్త కొంచెం ఎండాలని మిరపకాయలు ఎండ పెడుతున్నా, ఎండబెట్టిన తర్వాత ఆ కారం పడతా. ధనియాల పౌడరు, మెంతులు వేయించి పొడి చేస్తాను. అన్నీ ఇందులో పసుపు ఆల్రెడీ పెట్టేశాను, బియ్యం పిండి పెట్టాను, పచ్చిశనగపప్పు వేసి శనగ పిండి పెట్టి మిఠాయి చేశాను, మామూలు శనగ మామూలు పుట్నాల పప్పు కూడా పిండి చేసి కారపొడిలాగా చేసుకున్నాను. ఏదైనానమ్మా అన్నిటికీ యూజ్ఫుల్ ఈ మిషన్, ఇంట్లో చాలా ఈజీ. 2 మినిట్స్, 2 మినిట్స్లో మనం ఏది పోస్తే అది అయిపోద్ది అంతే, అంతేనమ్మా. అందుకని యూజ్ఫుల్, బాగా ఇంటికి చాలా యూజ్ అవుద్ది. ప్రతి పౌడర్ చేసుకునేదానికి చాలా చాలా బెస్ట్ ఈ మిషన్, మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్, ఓకేనమ్మా. ఇప్పుడు ఈరోజు ఈ పడతా. చూసారమ్మా అరకిలో పోశాను, కిలో తెప్పించాను, ఒక అరకిలోనే పట్టుకుంటున్నాయి ఈరోజుకి. ఇదిగమ్మ అది, ఇది క్లోజ్ చేసేద్దాం. ఇలా ఇది క్లోజ్, చూసారా ఇలా క్లోజ్ చేసి, ఇదిగో ఇట్ట, ఇది ఇటు తిప్పాలి, ఇది ఇదిగో ఇది ఈ సైడ్, ఇదిగో టైట్ అయిపోయింది, రెండు టైట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక ఆన్ చేస్తున్నా, కావాలంటే మీరు టైం పెట్టుకోండి. ఇదిగో సూపర్, అసలు 1 మినిట్ అయింది. అబ్బా ఇలాంటి చిన్న ధాన్యాలంతా 1 నిమిషంలో అయిపోద్దమ్మా, చాలాపోతే ఇంకో నిమిషం కూడా పెట్టుకో. 2 మినిట్స్లో పౌడర్ ఇక అంతే. అయిపోయింది. ఇది ఈ సైడ్ ఇట్ట అనాలి, ఓకే. ఈ సైడ్ ఇదిగో ఇలా తిప్పాలి, ఒక సైడ్ ఒక డైరెక్షన్, ఒక్కొక్క సైడ్ ఒక డైరెక్షన్, ఓకే అయిపోయింది. ఇదిగో చూడండి, అదిగో చూసారా దీనికి, ఇదిగో మనం చేయి కూడా పెట్టక్కర్లేదమ్మా. ఇదిగో చూడండి, ఇదిగో మనం చేయి కూడా పెట్టే పని లేదు, చక్కగా బ్రష్ ఇచ్చారు, అది బ్రష్ ఇచ్చారు, చూసారా. ఇప్పుడు దీన్ని మనం తీసుకునే దానికి కూడా, ఇదిగో ఈ సిస్టమ్ చూడండి, ఇదిగో అమ్మ పౌడర్ పోసుకోవటానికి చూడు, ఇది కూడా మనం ఏమీ కష్టం లేదు. ఇలా దీన్ని పెట్టుకొని ఇలా అంటమే, ఇదిగో ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని పెట్టి ఇలా తీసుకుందాం. ఇదిగో చూసారమ్మా క్లీన్ అయిపోయింది, సూపర్గా తీసేసా ఇదంతా, చూసారా.
ఆయిల్ లాగా కిలో పోస్తే అరకిలో వస్తుందనేది కాదు. చూడు, అరకిలో పోసాను, అరకిలో పిండి వచ్చేసింది, ఫ్రెష్, ఎంతో మెత్తగా ఉంది. ఇలాగే జావ చేసుకోవాలి. నేను ఇంక జల్లి చక్కర్లా జావకైనా రొట్టెకైనా ఇలాగే ఉండాలి. దీన్ని నేను ఇప్పుడు జల్లిచ్చను, జల్లిద్దాం అనుకున్నా కానీ జల్లిచ్చను, చక్కగా ఉంది. ఇలాగే జావ కాసుకున్న బోడతీ ముద్ద చేసుకుంటాం, రాగి ముద్ద బాగా ఫేమస్, చాలా ప్లేస్లో కన్నడలో అయితే బాగా ఫేమస్. మనాలు కూడా తెలంగాణలో చాలామంది రాగి సంకటని చేసి చికెన్ కూర అయినా చేస్తారు కదా, చాలా బాగుంటుంది. రాగి జావ తాగుతానమ్మా, నేను జావ కాసేసి ఒక్కసారి రాత్రిపూటే వండి పెట్టేసుకుంటా, అంత రెండు స్పూన్లు వేసేసి కలిపి పెట్టేసి రాత్రిపూట వండుకుని అలాగే మూత పెట్టేస్తాం. స్టవ్ మీదే ఉంటుంది, ఫ్రిడ్జ్లో కూడా పెట్టినాం. పొద్దున్నే పెరుగు మజ్జిగ చేసుకుని చిక్కగా అందులో కలుపు తాగుతా. టిఫిన్లు ఇప్పుడు నేను తిన్న పెద్దగా నాకు టిఫిన్ అలవాట్లేదు, మీకు చాలాసార్లు చెప్పానేమో, అలాంటి తాగుతా. దీన్ని రాగి రొట్టె వేసుకోవచ్చు, కొంచెం బెల్లం వేసుకుని అట్టులాగా వేసుకోవచ్చు, లేకపోతే అల్లం పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకుని కూడా వేసుకోవచ్చు. రాగి చెక్కలు చేస్తాం, బెల్లం పాకం పట్టి వేసి రాగి చెక్కల్లాగా కూడా చేస్తాం. ఓకేనమ్మా, ఇట్లాంటివన్నీ చేసుకుని మీరందరూ ఆరోగ్యంగా ఉండటమే కావాలి. ఇది ఆరోగ్యకరమైనటువంటిది పిండిది, రాగులంటేనే ఆరోగ్యం. ఓకేనమ్మా, ఈ రాగి మావు అదే రాగి పిండి చేశాను కదా, దీంతో చేసినవి కూడా మీకు చూపిస్తాను నేను ఒకరోజు. దీంతో చెక్కల్లాగా చేస్తాను, గంజి తాగుతానని చెప్పాను, ఇలాంటివన్నీ చేసి కూడా మీకు రాగి వంట కూడా ఒకసారి చూపిస్తాను. ప్రతిదీ 1 or 2 minutes ఏదైనా సరే మెత్తగా పౌడర్ అయిపోవాల్సిందే. ఇది కూడా ఆరోగ్యమే కదా, బయట మిషన్లో పట్టించుకునే బయట అన్నీ పడుతూ ఉంటారు, అది కూడా కాదు, లేట్ లేదు, క్షణం. ఊరికి మనం పని చేసుకుంటూ చేసుకుంటూ ఇక 2 minutes నుంచి చూడమే. ఓకేనమ్మా, అంతే. కాబట్టి ఇవి మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండరు. దీని గురించి ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, డిస్క్రిప్షన్లో కింద ఇస్తాము, నెంబర్ ఇస్తాము. మీకు నెంబర్ కూడా మీకు నా ట్రోల్ అవుతూ ఉంటుంది కదా నా వీడియో చూసేటప్పుడు, మీరు అందరూ తీసుకుని. అందరూ చాలామంది మిషన్లు కొన్నారు, నాకు చెప్తున్నారు కామెంట్స్లో, అమ్మ మిషన్ తీసుకున్నాం మిషన్ తీసుకున్నామని. ఇంకా చాలామంది తీసుకోవాలి. ఈ కొత్త సంవత్సరం కదా, ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మళ్ళీ ఇలాంటిది మళ్ళీ అమ్మ చెప్తుందని చెప్పి ఒక మిషన్ మీరు తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా ఈజీ. ఒక గోధుమలేనా, మొన్న గోధుమలు పెట్టా, ఒక గోధుమలేనా, ఇదే అదే లేదు ఇక, ఏదైనా స్పెషల్గా పట్టుకోవడం, అప్పటికప్పుడు వండుకోవడమే. ఆరోగ్యం అంటే ఆరోగ్యం, ఇంతకన్నా నేనేం చెప్పలేను, మీకోసమే నేను చెప్తున్నా. అమ్మ పదే పదే చెప్తున్నా అనుకోవద్దు. ఓకేనమ్మా, ఇప్పుడు ఈరోజు తలకర్రీ కదా, ఆ పనిలో ఉంటా, అది చేసి మళ్ళీ మీతో మాట్లాడతా. ఓకేనమ్మా, ఇదిగో చూసారు కదమ్మా, నేను చాలా బాగా క్లీన్ చేసి పెట్టా. ఎలా క్లీన్ చేయాలో మళ్ళీ మా వ్యూవర్స్ ఉన్నారు కదా, తెలియని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఇది ఉందనుకో అమ్మా, ఇది వాళ్ళు ఇచ్చింది ఇచ్చినట్టు ఉంచకూడదు, ఇలా ఇలా గీకాలి, సూపర్గా గీకి చక్కగా క్లీన్ చేసి నేను వేసా. ఇదిగో చూసారా, ఇదిగో ఇలా గీకాలి. అసలు నలుపు అనేది వాళ్ళ ఇష్టానికి పడేసేస్తారు, మనకి మనం అలా చేయలేము. చాలా వరకు ఏమి ఉండదు, కలరే కానీ ఏమి ఉండదు. అది మీకు చేద్దామన్నట్టు ఒకసారి అట్లా పెట్టానమాట. ఇదిగో ఇదిగో చూసారా, ఇట్లా నల్లగా ఉంది సైడ్లో, అది ఇది ఎందుకట్టి పెట్టానంటే మీరు చూస్తారు. అది ఇలా అంతా క్లీన్ చేసుకుని, నాన్ వెజ్ మాత్రం ఎప్పుడు సూపర్ క్లీన్ చేసుకుని ఉండండి. అలా అంతా మీకు చేసేసాను మీకోసం. మరి చాలా వరకు వ్యూవర్స్ పాపం క్లీన్ చేసే చూడలేకపోతున్నారు కదా, అందుకోసం నేను అట్లా చేసి పెట్టేశా. అదిగో ఏమీ లేదు, నేను అన్నిసార్లు సూపర్గా కడిగేశా, బాగా క్లీన్ చేసి కడిగా, మంచినీళ్ళతో కూడా కడిగా, అయినా మీకు చూపిస్తున్నా మళ్ళీ. దీన్ని తలకర్రీ అంటారు, కానీ ఇది ఒక్కళ్ళు ఉంటే తెచ్చుకునేది కాదు, నాకు ఇష్టమే, కానీ ఒక్కరి వల్ల తినేది కాదు. ఇది విజయవాడలో ఎప్పుడన్నా వండుకుంటే పంపిస్తారు, అలాగే రవళి వండుద్ది పంపిస్తుంది, నేను ఒక్కదాన్న చేయలేను. ఈరోజు మళ్ళీ పిల్లలు వస్తున్నారు, అందుకని తల వండుతానరా, రెండింటిని వస్తాంలే అన్నారు. వాళ్ళ డాడీ కూడా ఏదో షూట్ ఉంది ఈరోజు, స్వీట్లు చేసుకుంటున్నారు, అయినా ఇక్కడికి వస్తామని చెప్పారు. ఇదిగో చూడండి అమ్మా, తల కొన్నప్పుడు ఇది బ్రెయిన్,
ఇది కూడా చాలామంది చూడలేరేమో, కళ్ళు మూసేసుకోండి చూడకండి, ఇది బ్రెయిన్ అంటారు. ఇలాంటి బ్రెయిన్లే తెచ్చుకుని వేపుడు వేసుకుని తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వేటపోతుల్లోంచి ఏది తిన్నా దానికి మంచిదనేది ఒక ఇది. ఇప్పుడు ఇది బ్రెయిన్ అయినా పిల్లలకి ఇలా వేయించి పెడతారు చిన్నప్పుడే, చక్కగా తెచ్చి బాయిల్ చేసి దీన్ని అలాగే వేసేసి పెడతారు. చాలా మంచిది బ్రెయిన్ కని. ఇప్పుడు తల తిన్నామంటే తలకు మంచిదని, అన్నిటికీ వేటపోతుకే ఇన్నాయి అసలు, దేన్ని తింటే దానికి మంచిదని అర్థం ఉందన్నమాట. ఓకేనమ్మా, అది సపరేట్గా పెట్టుకోవాలి. వండేటప్పుడు దాన్ని ఎలా చేయాలో మళ్ళీ నేను మీకు చూపిస్తా. ఇది ఒట్టిగా కడగట్లా, ఎందుకంటే సబ్బు పెట్టే కడగాలి, మాంసం కడిగా కదా. పనమ్మాయి లేదు బయట పడేయటానికి, పనమ్మాయి లేదు, రెండు మూడు రోజులు రాదంట, వెళ్ళిపోయారు వాళ్ళకి, ఊళ్ళు వెళ్ళిపోతారు కదా. ఇదే వాడే కదా, అందుకని ఇలా చేసేసా. ఇప్పుడు దీన్ని రెడీ చేసా చూడండమ్మా. ముందు కుక్కర్లో వేసేస్తున్నా, ఎంత బాగా క్లీన్ చేసాను తెల్లగా. ఇది ఇలాగే పెట్టుకోవాలి, ఇది కుక్కర్లో ఉడకబెట్టకూడదు. వండేటప్పుడు ఎలా పెట్టాలో చూపిస్తా. ఇప్పుడు దీన్ని నేను కుక్కర్లో వేస్తా. ఇదిగో అమ్మ కొంచెం అది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసి శుభ్రంగా, ఏమేసాను పసుపు, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతే. ఇదిగో చూడండమ్మా, ఇప్పుడు ఇందులో ఎన్ని వాటర్ పోసానో చూడండి, పొయ్యాల్సిందే. ఇది 10 సౌండ్లు రావాలి, ఇంచుమించు అర్ధ సేద నీళ్ళు పోసా. ఇక నేను పెట్టేస్తున్నానమ్మా. ఇదిగో ఎంత క్లియర్గా చూసుకున్నానా, ఇదిగో మూత పెట్టేసా. అది ఇది కరెక్ట్గా 10 సౌండ్లు రావాలి, పోతే మీకు ఇంకోటి చెప్పాలి. విండోస్కి సన్మానం చేశారమ్మా అది ఇది అన్నారు కదా, అదిగో వేయించేసా. ఇప్పుడు నీట్గా ఉంది కదా, ఏమీ లేదు. వంటింట్లో బాల్కనీలో అయ్యి పెడతాం కదా, వీళ్ళు తుచ్చుకునే కర్ర బుర్రలన్నీ కనిపిస్తున్నాయని చెప్పి అట్లా వేసాను. ఇప్పుడు ఇక బాధే లేదు, ఇది వేసేసాను, దీనికి ఇవి వేసాను, కెమెరా ఎట్టే ఉంది కాబట్టి వెళ్తురు ఉంటుందిలే బాగా అని చెప్పి అలా తీసి పెట్టా. ఓకేనమ్మా, మీరే అడిగారు, మీలో ఒకరిద్దరు అడిగారు కెమెరాకి ఏంటమ్మా, విండోస్ సన్మానం చేస్తున్నారేంటమ్మా, అవేంటమ్మా అని. కొన్నాళ్ళు చెట్లు పెట్టాను ఇక్కడ, ఎలాగ ఇప్పుడు పెట్టేశాక చెట్లు బయట పెట్టేశా. ఒక్కోటి ఒక్కోటి చేస్తా. ఓకేనమ్మా, ఇది కొంచెం ఆవిరి వచ్చిన తర్వాత వెయిట్ పెడతా, తెలిసిన విషయమే. 10 సౌండ్లు రాణిస్తా. మటన్ అన్నా వండేటప్పుడు 4-5 సౌండ్లు వస్తే చాలు, కానీ తలకాయ మాంసాన్ని 10 సౌండ్లు రావాలి. తలకాయ మాంసం బాగా ఉడకిపోవాలి చక్కగా. అదేమ్మా, వండేటప్పుడు దీని ప్రాసెస్ అంతా ఎప్పుడు వేయాలనే తర్వాత చూపిస్తా మీకు. ఇదిగో చూడండమ్మా, ఎంత పెద్ద తలకాయ కూర వండినా ఇదిగో నేను వేసేది ఉల్లిపాయ మళ్ళీ ఒక్కటే, యథా మామూలు, యథా రాజా తథా ప్రజ. అర్థమైందా మీకు? ఇగో ఈ 5 పచ్చిమిరపకాయలు, ఈ 1 ఉల్లిపాయ. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఈ టమాటాలు ఇది టమాటా, ఈ టమాటాలు కూడా జ్యూస్ తీసి తలకర్రీలో పోయాలి. జ్యూసు టమాటాలు వేయకూడదు, జ్యూస్ తీసేయాలి. ఒకసారి నేను టమాటా రసం పెట్టినప్పుడు, నాకు ఒక ఫ్యాన్ హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్ అంటారండి, సారీ అమెరికాలో ఉంది. అమెరికాలో ఉన్న ఫ్యాన్ ఎవరో తెలుసా? మన సినీ ఇండస్ట్రీకే బిగ్ రైటర్స్ ఉన్నారు కదా, పరుచూరి బ్రదర్స్, పరుచూరి గోపాలకృష్ణ గారు అమ్మాయి, పెద్దమ్మాయి బిందు అని. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, వాళ్ళ పెళ్ళిళ్ళకి ముందు నుంచే మేము పరిచయాలు సినిమాలు చేసేటప్పుడు, అందరూ తెలుసు. ఆ అమ్మాయి ఏమో ఆ పిల్లలందరూ మా పిల్లలకు ఫ్యాన్స్, మా రవళి కూడా మొన్న అంటుంది అదేంటి మా ఫ్యాన్లందరూ నీకు ఫ్యాన్ అయిపోయారు, అమెరికా నుంచి వచ్చి కూడా నీకు గిఫ్ట్ ఇస్తున్నారు అని అడుగుతుంది మొన్న. అలాగే నా వంటలు ఇవన్నీ చూసి ఆ అమ్మాయి బాగా ఫాలో అవుతుంది అమెరికాలో, చికెన్ ఫ్రైలంటే అన్ని కూరలు ఫాలో అవుతుంది. అప్పుడు నాకు ఫోన్ చేసింది వీడియో కాల్, ఆంటీ మీరు చేసిన చికెన్ ఫ్రై చేసి టమాటా రసం పెట్టాను చూడండి తింటున్నాం మేమందరం చూపించి, అదేంటి ఆంటీ మిక్సీలో వేసారు టమాటాలు, మీకు ఏదైతే దీన్ని ఏమంటారు బ్రైండరో ఏదో అంది, అది లేదా మీకు ఆంటీ అంది, లేదమ్మా మిక్సీలో వేస్తున్నా అన్న. మొన్న వచ్చిందండి ఆ పిల్ల,
తన కొడుకు కోడలు మనవరాలతో వచ్చింది, నా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చెళ్ళింది. అది నాకు ఎంత సంతోషం అయిపోయిందో నాకు. ఎప్పుడో ఆంటీ ఆంటీ అనేవాళ్ళు, అన్నీ 25 ఇయర్స్ బ్యాక్ ఇదంతా కూడా న్యాయంగా చెప్పాలంటే. కాబట్టి మధ్య మధ్యలో కలుస్తున్నాం, పరిచయం 25 ఇయర్స్ బ్యాక్, కానీ చాలా సంతోషమైంది నాకు. వాళ్ళ కోడలు మనవరాలు తను వచ్చి ఇది ఇచ్చి కాసేపు కూర్చుని వెళ్ళారు, చూపించింది ఇలా చేయాలంటే ఇలా చేయాలంటే చూపించింది. కానీ ఒక్కసారికి నాకు తలకెక్కకపోతే ఏమైనా పాడు చేస్తానేమో ఇది. అందుకని మా పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు ప్రాపర్గా నేర్చుకుంటా దీన్ని బట్టి. అది కూడా చెప్పింది, ఒకసారి ఒకవేళ మీకు కుదరకపోతే పిల్లలు వచ్చినప్పుడు చేయించుకోండి ఆంటీ అని. అందుకని పిల్లలు వచ్చినప్పుడు చేస్తా, ఈ రోజుకి మళ్ళీ మిక్సీలోనే వేస్తా. అది తీసుకొచ్చింది వాళ్ళ వాళ్ళ అభిమానాన్ని చెప్తున్నా ఇది. నేను ఎక్కడో అమెరికాలో ఉన్నారు, చాలామంది చూస్తారు, కానీ అంత చేస్తానని చెప్పి మరి నాకు అప్పుడే చెప్పేసింది. నాకు చెప్పిన తర్వాత 6 నెలలకు 5 నెలలకు వచ్చింది, అయినా కూడా మర్చిపోకుండా తెచ్చింది. షాపింగ్లో ఉండి కూడా ఏదో మాట్లాడి అప్పుడు చూపించి తీసుకొచ్చింది అమెరికా నుంచి. అది నాకు ఎంత ఆనందంగా ఉందో. పరిచూరు గోపాలకృష్ణారావు వాళ్ళ ఫ్యామిలీ అంటేనే మాకు చాలా గౌరవం. ఎప్పుడు కూడా ఎప్పుడూ కూడా గోపాలకృష్ణారేంటి, వాళ్ళ వైఫ్ ఏంటి, వాళ్ళ పిల్లలు 3 పిల్లలు అందరూ మాకు చాలా చాలా ఇష్టం. నేను ఎక్కడ కనపడినా ఆంటీ అని మనసారా పలకరిస్తారు. ఓకేనమ్మా, ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తానికి మన రావళ్ళే అంటుంది, ఇట్లా వచ్చింది, వచ్చినప్పుడే ఫోన్లు చేయించే వాళ్ళకి, అమ్మో మా అమ్మ దగ్గరికి వచ్చేసారా మీరు మా ఇళ్ళకి రాకుండా, ఎవరితోన ఫ్రెండ్తో చెబుతుంది మొన్న సందర్భం ఏదో వచ్చి. న్యాయంగా వాళ్ళందరూ మా ఫ్రెండ్స్, మా ఫ్యాన్స్, ఇవాళ మా అమ్మకు ఫ్యాన్స్ అయిపోయారు వాళ్ళు. అదే అని అదే అమ్మ విషయం. అందుకని ఈరోజు కూడా నేను మిక్సీలోనే వేస్తాను, దానిలో వేయను. ఎందుకంటే వాళ్ళ సంతోషానికి, నాకు ఇచ్చిన వాళ్ళ సంతోషానికి సంతోషంగా ఇచ్చారు. అది నేను మీ అందరితో పంచుకోవటం నాకు నిజంగా ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. ఓకేనమ్మా, ఇప్పుడు ఈ కట్ చేసేస్తా. హాయమ్మా. దామ్మా, మొత్తానికి తెలుసుకుని వచ్చేసావు. మా డాక్టర్, యంగ్ డాక్టర్, వేరే యంగ్ ఫ్రెండ్ నాకు, ఫిజియోథెరపీ డాక్టర్. మా అబ్బాయి వాళ్ళకి బాగా తెలుసు, అబ్బాయి ఫిజియోథెరపీ చేస్తారు. రాత్రి నాకు కలిసింది హోటల్లో, కలిసాం కదా రాత్రి అని చెప్పా కదా మనోహరాల బర్త్డే కోసం. అందుకని మా ఇంటికి రామ్మా, 1st తారీఖు ఈరోజు భోజనానికి రా, నీకు స్పెషల్ చేసి పెడతానని చెప్పా. సరే అమ్మా వస్తానని వచ్చింది అనమాట. చూసారా మంచి చోటది కొంచెం ఉంది డాక్టర్ అంట. నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అయ్యో రామా, నువ్వేంటి, మిమ్మల్ని ఇన్వైట్ చేయకపోతే ఎట్టా? మాకు ఏదన్నా రేపొద్దున అవసరం అయితే ఫస్ట్ నువ్వే కదా గుర్తొస్తావు. అది ఫస్ట్ నువ్వే గుర్తొస్తావు మాకు. మా ఇల్లు తర్వాత చూద్దాం, ఏదో సింపుల్గా ఉంటుందిలే. మీ విజయ సార్ వాళ్ళ ఇల్లు చూసావా? చూసాగా, వాళ్ళది బాగుంటుందిలే, వాళ్ళది బాగుంటుంది, మాది సింపుల్గా ఉంటుంది. నీట్గా ఉంటాయి, సింపుల్గానే ఉంటుంది, కానీ మా ఇల్లు నీట్గా పెట్టుకుంటా, నీట్ అండ్ క్లీన్ అంటారు చూడు, అది నాకు ఇష్టం. వంటకాడ నుంచి ఇంటి దగ్గర నుంచి బెడ్రూమ్ ఏంటి, హాల్ ఏంటి, అసలు నీటే. నీట్ కాదండి, నీట్ కన్నా ఇంకా ఎక్కువ చెప్పొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే ఈ ఇంటి నిండా చాలా పెడతా, అన్నింటినీ నీట్గా పెట్టుకుంటాం, నీట్గా ఉండాలి. అది ఆరోగ్యానికి తిండి తినడమే కాదు, ఇల్లు నీట్గా ఉండడం కూడా ఆరోగ్యమే. డస్ట్ గిస్టులు వస్తే మాట్లాడ తుమ్ముకుంటాయి కూర్చుంటాడు, అది మళ్ళీ మీకు పని, మళ్ళీ మీకు పని పెట్టాలి. అందుకని నా జాగ్రత్తల్లో నేను ఉంటా. ఏదో మంచి స్మెల్ వస్తుంది ఈరోజు. తలకర్రీ, తలకర్రీ, అందుకని నీకు పెట్టాలన్నమాట. స్పెషల్గా వండుతున్నాను కదా నేను, ఇది ఒక్కరు తినే కూర కాదు, నలుగురు తినే కూర తలంటే. మటన్ అన్న చికెన్లు అయితే 1/4 కిలో, అదే 1/4 కిలో అన్నీ కూడా తెచ్చుకోవచ్చు, ఇది అలా కుదరదు. తల అంటే తల తీసుకొచ్చేయాల్సింది. హాయ్ అమ్మా, ఇదిగో చూసారా ఎన్నో సౌండ్లు వచ్చాయి, ఎంత లెక్కలాగా ఉడికిపోయిందో. ఇప్పుడు చాలా ఈ ప్రాసెస్ చాలా ఈజీ అనమాట, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇదిగో కళాయి పెట్టా, ఇది చూడండి అమ్మా. మొన్న నేను సన్ఫ్లవర్ గింజలు పెట్టా, ఇది అలాగే ఉంచా, ఇదిగో ఇది సన్ఫ్లవర్ ఆయిల్. ఇక యథా మామూలే ఇదిగో మెంతి పౌడరు, ఆ నూనెలో మెంతి పౌడర్ వేసేస్తాక మీకు తెలుసు కదా. పసుపు వేసేసాను ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు, అయినా కూడా కూరలో మళ్ళీ వేస్తా. ఇందుకో అంతే, ఎప్పుడు తీసినా చాలాసార్లు చెప్తున్నాను లోపల ఉంటాయి మనకి, తీసినా కడుక్కుని పెట్టండి. ఎందుకంటే ఏవో ఒక పురుగులు ఈ ఎడ్రబెట్ల ఆటికి తక్కువ లేదు, బొద్దింకలో ఏ పురుగులు లోపల ఉంటాయి, కడిగి శుభ్రంగా తుడిచి పెడతా. మళ్ళీ ఇలా చేసేటప్పుడు కడిగిన తర్వాతే పెడతా ఇందులో.
మొన్న చూపించాను కదా ఈ పాత్రలు, ఇందులోనే నేను వండలేదని చెప్పాను కదా, ఈరోజు కొంచెం పెద్ద కూర కదా అందుకని ఇందులో వండేస్తున్నా. ఇదిగో ఒక్క ఉల్లిపాయ, ఎంతలా కూర ఉన్నా అమ్మ ఒక్క ఉల్లిపాయే, అమ్మ స్టైలే ఒక్క ఉల్లిపాయ. చాలామంది అడుగుతారు ఉల్లిపాయ ఒక్కరా మీకని, ఎంత పెద్ద కూరైనా ఉల్లిపాయ వేసేది ఒకటే, ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే తీపి వస్తుంది కూర అని చాలాసార్లు చెప్పాను. నా కూరలు టేస్ట్గా ఉండడానికి కారణం ఉల్లిపాయలు తక్కువ. ఇదిగో చేపల కూరలో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయాలి, మాంసాలలో పచ్చిమిరపకాయలు తక్కువ వేయాలి, అది కూడా తెలుసుకోండి. చేపల కూరలో చాలా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు, అదొక రకం టేస్ట్. గోధుమ కలర్ రావాలని చెప్పానుగా ఉల్లిపాయ వేగేటప్పుడు, ఉల్లిపాయలు చాలామంది చాలాసార్లు చెప్తున్నా ఉల్లిపాయలు వేసారా కాసేపు ఇట్టిట్టు అన్నారు, వేసేస్తారు ఉల్లిపాయలు వేగవు, కూరలు వేసేస్తారు చాలామంది వేస్తారు. ఉల్లిపాయ వేగితే టేస్ట్, ఉల్లిపాయ వేగేటప్పుడు ఎంత సువాసన వస్తుంది అదనమాట. ఇది చూడు ఎన్ని నీళ్ళు వచ్చేసిన ఆవిరి, ఉల్లిపాయల్లో పడకూడదు అది. ఇదిగో ఇంకా కొంచెం వేగనిద్దాం. ఇది ప్యూర్ సన్ఫ్లవర్ ఆయిల్, నేను రోజు వాడేది వేరుశనగ నూనె ఎక్కువ పడుతున్నా, సన్ఫ్లవర్ పట్టే నా మధ్య మళ్ళీ పట్టుకోవాలి, ఆ మధ్య పడితే అలాగే ఉంచేసా. సరే ఈరోజు ఈ కూరకి ఇది వాడదాంలే అని ఇది వాడుతున్నా. ఇదిగో ఇందాక వేసా చూశారు కదా, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇదిగో అంతే, ఇందాక కూడా అంతే వేసా ఉడకబెట్టేటప్పుడు. ఇదిగో అమ్మ ఇది పొడి మసాలా చేశాను, చూపించాను నల్ల కూర ఉన్న రోజున, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి ఆ వీడియో చూడండి. ఇప్పుడు కూడా ఇవాళ కామెంట్స్లో కూడా అమ్మ మసాలా చూపించండి అంటున్నారంటే వీడియోలు క్లియర్గా మొత్తం చుట్టల్లా చూడండి. కూర కంటే ముందే నేను మసాలా వేశాను ఆ మిక్సర్ గ్రైండర్లో. ఇదిగో చూడండమ్మా మసాలా, అది సూపర్గా అల్లం మసాలా అన్నీ చక్కగా అయిపోతున్నాయి. ఓకేనా, ఇప్పుడు ఇందాక కళ్ళు ఉప్పేసాను కొంచెం, ఇప్పుడు ఇది వేద్దాం. ఇందాక అందులో కళ్ళు ఉప్పేసా చూసారుగా కొంచెం. ఇదిగో ఈ సాల్ట్ గురించి చెప్తాను, పింక్ సాల్ట్ తెప్పించుకోండి వాడండి ఆరోగ్యానికి మంచిది, ఈ కంపెనీ వాడు నాకేమి ఇవ్వట్లా, మన ఆరోగ్యం కోసం నేను చెప్తున్నా మీకు. ఇది కూడా ఏమైనా యాడ్ అనుకునేరు ఉప్పేసాను కదా. ఇదిగో కారం, ఈ గరిటెలతో వేయలేను ఇట్లాంటి పెద్ద పెద్ద కూరల్లో. ఇదిగో చూడండి చూసారా అంత కారం పడుతుంది అది. కారం ఉప్పు అల్లం మసాలా అన్నీ వేసేసాయి ఇందులో. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇందాక టమాటాలు తీసుకున్నాను కదా, మా ఫ్యాన్ పంపించింది అమెరికా నుంచి చూపించాను ఆ బాక్సు, మిక్సీలోనే వేసా. ఇదిగో పోసేస్తున్నా చూడండి, అది చూసారా ఎంత గ్రేవీ వచ్చేసిందో. ఒక్క ఉల్లిపాయ కదా నేను వేసాను, ఇప్పుడు ఇంత గ్రేవీ వచ్చింది. అలాగే మీరు ఇన్ని ఉల్లిపాయలు కోసుకుంటే ఇంత గ్రేవీ అవుద్ది, కూర వేస్ట్ టేస్ట్ తక్కువ వేస్ట్ ఎక్కువ అవుద్ది, అర్థమైందా? చూడండి ఎంత వచ్చిందో, నేను ఒక ఉల్లిపాయ వేసా నాలుగు పచ్చిమిరపకాయలు వేసా మీకు చూపించి చూడండి ఎంత వచ్చిందో. అదే అనమాట కూర వండే పద్ధతి. అమ్మ బాగా వండుతుందంటే నేను వండినట్టే వండినట్టు మీరు చూస్తే 80-70% చూసినా కూడా వచ్చేస్తుంది. కాసేపు టమాటా కూడా కొంచెంసేపు ఉడకనిద్దాం, ఎందుకంటే కర్రీ చాలా బాగా ఉడికిపోయింది, ఉడకపోతే ముందేసినా కూడా ఉడకదమ్మ, కుక్కర్లో ఉడికిందే కర్రీ. ఈ టమాటాల్లో ఉప్పు కారాల్లో పడితే ఇక ముక్కలు ఉడకో, మళ్ళా మనం కుక్కర్లో ఎంత వండామో అది. చాలామంది ఇంకోటి కూర కుక్కర్లో వేసేస్తారు, ఇప్పుడు ఇది పెట్టే కదా నేను, ఇలాగే మాంసం వేసేస్తారు తలకాయ మాంసం వేసి కలిపేసి పెద్ద కుక్కర్లో పెట్టేస్తారు ముందే, అది కలర్ చేంజ్ అవుతుంది. కుక్కర్లో 10 సౌండ్లు ఇన్ని సౌండ్లు వచ్చాడు కలర్ మారుతుంది. ఏ కుక్కర్ అయినా సరే, ఏదైనా మటన్ కూడా కుక్కర్లో వండుకుంటే, మటన్ కూడా నేను కుక్కర్లో ఇట్లా మీరు చూశారు కదా, నేను మాంసం ఉడకబెట్టి ఉప్పు పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఉడకబెట్టి కూరగా వండుతున్నాను. చాలామంది కుక్కర్లో వేస్తారు కలర్ చేంజ్ అవుతుంది. అమ్మో మర్చిపోయా, ఒక అమ్మాయి నాకు అమ్మ మీరు కళాయిని కొడుతున్నారమ్మా టక్క టక్క కొట్టకండి అంది. నిజమేమో అన్నీ నాకే తెలుసు అనుకుంటే అలా, మీకు తెలిసిన విషయాలు కూడా నేను తెలుసుకోవాలి కదా, అది బాధపడద్దేమో కళాయి చేత్తో. నాకు కూడా పెద్ద ఇదేం లేదమ్మా, నేను ఎంత వేడైనా పట్టగలను,
అసలు నేను ఎంత వేడైనా పట్టగలను, ఇట్లా తుడిచేస్తా. ఇప్పుడు గుర్తొచ్చింది, దిడిల్లి. ఇదిగో చూడండి, ఇదిగో ఆహా శుభ్రంగా ఉడికిపోయింది. ఇవన్నీ బొయ్కిలే. అదిగో చూసారా, ఇందులో ఇకేమీ పొయ్యక్కర్లేదమ్మ. కొంచెం కాసేపు ఉడికిన తర్వాత అవసరం అనుకుంటే కాసి నీళ్ళు పోస్తా. మటన్లో తలకాయ ఉడికిన వాటరే ఉంది చాలా, చూసుకోండి. పొయ్యను సరిపోతాయి. ఇది కాళ్ళు అయితే షారువా పెట్టుకునేటప్పుడైతే ఎక్కువ షారువా లాగా ఉంచుతాం కాళ్ళు ఉండితే. దీనికి ఇంకెక్కువ అక్కర్లా, బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఈ గ్రేవీనే చాలు. ఇదిగో ఇప్పుడు మూత పెడుతున్నా, తిప్పేశాను మూత పెట్టేశా. సరే, ఇందాక మీకు మెదడు చూపించా కదా, ఇది మెదడు, ఇది మెదడు. దీన్ని ఇప్పుడు ఉడికేటప్పుడు చక్కగా పెడతా. ఇందాక మీకు చెప్పాను కదమ్మా, ఇదిగో ఇప్పుడు ఈ మెదడు ఇలా వేయాలి. అదిగో ఈ ముక్కలన్నీ ఇటు పక్కకి నెట్టేసి ఒక పక్కన వేసేసా, చూసారా. ఇక అది కామ్గా ఉడుకుంది. మీరు చూడండమ్మా, ఇదిగో అమ్మ, ఇదిగో కొత్తిమీర తీసా. చెప్పా మీకు నిజంగా ఈ కొత్తిమీర తెచ్చి ఒక 15 డేస్ అయింది. ఈ కవర్లో వేసి పెట్టా. ఇదిగో చూసారా అలాగే ఎలా ఉందో, 15 డేస్ అయింది. మనం పెట్టేటప్పుడే క్లీన్గానే పెట్టాను, ఇంకెక్కడన్నా కనపడపోయినా ఇట్లాంటప్పుడు. చూడండమ్మా, అదిగో అది ఇలా కొత్తిమీర కాస్త లాస్ట్లో. చాలా బాగా కొత్తిమీర కూడా వేసేసా. ఓకే అమ్మా, అది పెట్టేశానమ్మా. ఈ మూత పెట్టేద్దాం, ఇది సింబులే పెట్టేశా. ఇక చాలు, కొత్తిమీర కూడా వేసేసా, మసాలా అల్లాలు అన్నీ వేసేసా. ఇందులో టమాటా జ్యూస్ వేసాను కదమ్మా. ఎందుకు వేసామంటే తలకాయ మాంసంలో టమాటా వేస్తే పులుపు కూడా వెళ్ళాలి. ఒట్టి అల్లం మసాలా కూరలాగా మటన్ లాగానే ఉండిపోద్ది. టమాటా సూప్ కూడా ఎక్కువ వెళ్తే చక్క పులుపు వెళ్తుంది ముక్కలోకి, అప్పుడు చాలా టేస్ట్. అలాగే కాళ్ళు వండుకుంటాం పాయా అని, అందులో మస్ట్ టమాటా జ్యూస్ ఎక్కువ వేయాలి. టమాటా జ్యూస్ వేయాలి, కొబ్బరి పాలు పోయాలి పాయాకి. ఈసారి పాయా కూడా చూపిస్తా మీకు. తిన్నోళ్ళు ఉన్నా కూడా మనం ఏం చేయలేం కదా, తినేవాళ్ళ కోసం నేను చేయాలి కదా. తిన్నోళ్ళు అయితే కొంచెం కోపడుతున్నారు నన్ను, కోపడినా నేను ఏం చేయలేను. మరి తినేవాళ్ళ కోసం కూడా చేయాలి కదా, అందుకోసం అన్ని వంటలు చేస్తా. మీకు విజయం సాధారణంగా చేస్తున్నానా, పచ్చళ్ళు ఏంటి, ఆ వేపుళ్ళు, ఇప్పుడు రేపు సొరకాయ దప్పలం పెడతా, బెండకాయ పులుసు అడిగారు ఎవరు చేస్తా. చాలా రకాలు ఉన్నాయి, పొట్లకాయ ఉంది, అసలు ఎన్నో ఉన్నాయి. తోటకూర కాళ్ళ కోసం ఎదుగుతున్నా. తోటకూర కాళ్ళు అన్ని పల్లెటూళ్ళల్లో వచ్చాయి, ఇంత బాగా తోటకూర కాళ్ళు. అవి పచ్చి శనగపప్పు వేసి మసాలా వండితే సూపర్గా ఉంటుంది, వెజిటేరియన్ వాళ్ళు సా బాగా తింటారు. అవన్నీ కూడా చేస్తా. కూరలో లేని బోళ్ళు ఉన్నాయి, కాకపోతే నా స్టైల్లో నేను చేస్తా. అందరూ చేస్తున్నారు అదే కూరలో, విజయ్ చేస్తాడు అప్పుడు అతని స్టైల్లో అతను చేస్తాడు, నా తీరులో నేను చేస్తాను. ఓకేనమ్మా, చూడండి కాసేపు ఒక 5 నిమిషాల్లో ఇదిగో ఆవిరి వస్తుంది. ఇది రాగానే అన్నం మీద వెయిట్ పెట్టేస్తా, తెలుసు కదా ఆవిరి వచ్చినా పెడతా. ఇదిగో ఎక్కడికక్కడ కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు. ఎప్పుడు ఇల్లు వంట అయిన తర్వాత, ఇల్లు వంటిల్లు నీట్ అయిన తర్వాత నేను భోంచేస్తా మీకు తెలుసు. అంతే, అందరూ కూడా అంటున్నారు ఎంతో నేర్చుకున్నావమ్మా వంటిల్లు నీట్కి. ఇంత వంటిల్లో కాళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మా వంటిల్లు సూపర్గా ఉందని. ఇవన్నీ సంతోషించాల్సిన విషయాలే కదా. ఓకేనమ్మా, చూడండి ఇది అన్నం దీని మీద పెట్టాను, అందుకని దీన్ని మార్చారన్నమాట. చూసారా చాలు, ఈ గ్రేవీ ఈ కూరకి ఇది చాలు. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, అదుగు ఆఫ్ చేసేసా. ఇదిగో మూత పెట్టేసా, అన్నం అయిపోయింది. కూర కూడా 2 సెకండ్లు రాగానే అప్పుడప్పుడు పిల్లలు వస్తున్నారు, భోజనాన్ని పిలిచాను. లేట్ అయిపోయింది, వాళ్ళు బాగా లేటుగా లేచారంట 11 గంటలకి. రాత్రి ఎప్పుడో పడుకున్నారు కదా, టిఫిన్లు చేసి వస్తున్నామని చెప్పి ఫోన్ చేశారు, బయలుదేరారంట. రాగానే భోజనాలు చేసేద్దాం, లేట్ అయింది, చాలా లేట్ అయింది. ఇదిగమ్మా వచ్చారు మనవడు, మనవరాలు, మనవడు ఫ్రెండు, నా ఫ్రెండ్ ఎగ్ ఫ్రెండ్ డాక్టరు ఈరోజు వచ్చింది. అందుకని నేను ఎలా వేడి వేడిది ఇక్కడ తీసుకొచ్చి కుక్కర్ మూత తీస్తాను, అలాగే వీళ్ళకి కూడా
ఇక్కడే తీసి ఉడుకు మడుకు పెట్టాలి వీళ్ళకి. ఇదిగో చూడండి, కూర కూడా ఉడుకు మడికి, అదిగో వేడి వేడి కూర, వేడి వేడి అన్నం. నేను మాత్రం ఒకే కూర ఇవ్వాలి, వీళ్ళకైనా ఒకే కూర, రెండో కూర ఉండదు. అది ఫస్ట్ కూర వేయాలి కదా ముందు. ఏం పేస్ట్ లాగా అయిపోయింది నాన్న కూర. ముందు నువ్వు పట్టు నిజంగానే, బాగా బాగా చెప్పావు. చిన్నపిల్ల కాదు, ముందు నీకే ఇవ్వాలి, తర్వాత మళ్ళీ తర్వాత అన్నయ్య పెట్టేస్తావు ఇప్పుడు. ఇక సాఫ్ట్గా ఉడిగిపోయినాయి, ఇష్టమైతే అప్పుడప్పుడు వచ్చేసే అమ్మాళ్ళతో చెప్పి. అందరు రావచ్చు. ఆ ప్లేట్ ఇటువమ్మ కూర పెడతా, ముందు అన్నంలో ప్లేట్ కూర పెట్టాలి. ఇదికి ఇందులో ఉండేది కూర తక్కువ, ఏంటి ఎక్కువ? పులుసు కాదు, బొయ్కులు. అది ఇదిగో బ్రెయిన్. నీకేనమ్మా కొంచెం తింటాడా? పాన్ ఉంటుంది, అది కొంచెం వేస్తా, అయితే కొంచెం వేస్తా, టేస్ట్ బాగుంటుంది. అందుకని బ్రెయిన్ తినాలి, మీకు బ్రెయిన్లు పెరుగుతాయి. నరా అమ్మాయి, నీకు అన్నం పెట్టాలి ముందు, చిన్నదానివి కదా, చిన్నవాళ్ళకి పెట్టాలి. లేకపోతే ముందుగా పుట్టిన బిడ్డలు పెడితే అన్నం అయిపోద్ది. ఉప్పు చాలలేదంటే మాత్రం ఎవరైనా ఇప్పుడే సాల్ట్ వేస్తా. బాగుందా తిన్నావా? నేను ఉప్పు చూడండి అలవాట్లేదు, వేసిందే లెక్క నాకు, అందుకోసం తినానా? అదేనంట, అలా తెలుసు కదా, వాళ్ళింటికి వెళ్ళినా నేనే వండుతా. అందుకని ఇక నా వంట గురించి చెప్పని అవసరం లేదు. అమ్మా డాక్టర్మా, నువ్వు కూడా చెప్పమ్మా, ఫస్ట్ టైం తిన్నావు కదా మా ఇంట్లో. ఫస్ట్ టైం నన్ను ఇన్వైట్ చేశారండి. నేను మా మమ్మీ కర్రీ కన్నా బాగుంది అని చెప్పొచ్చు యాక్చువల్గా. ఇది వంక అని ఏం చెప్పలేను, అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాయి దీంట్లో, ఎక్కువ తక్కువ అని అస్సలే లేదు. ఫోన్లే, ఎప్పుడు నీకు ఫ్రీగా ఉంటే, ఎప్పుడు నీకు తినాలనిపిస్తే నాన్ వెజ్ అప్పుడు నాకు ఫోన్ చేసిరా. ఇవాళ వీడియోలో వచ్చామనుకో, వీడియో కాకపోయినా కూడా తినాలనిపిస్తే నేను ఇటు వస్తున్నాను ఆంటీ అమ్మా అని చెప్తే రమ్మంట. తలకర్రీ పిల్లలు తినేశారు కదా, నేను కూడా పెట్టుకున్నా. చాలా సాఫ్ట్గా ఉడికింది, చాలా బాగుంది అన్నారు మరి మా తినే పిల్లలందరూ. అబ్బా ఉప్పుకి పన్ని చాలు, ఇంతకన్నా ఎక్కువ వేసినా బాగుండేది కాదు. బాగుంది. నేను చాలా రోజులు లేదు తిని, ఒక్కదాని వల్ల అవ్వదు, తల తినలేము. అబ్బా అబ్బాయి వాళ్ళు అన్నారు, అవన్నీ వాళ్ళు వండుకున్నప్పుడు ఇస్తారు కాస్త. అమ్మా నేను శుద్ధ శాఖాహారిని, మీ కల్మషం లేని మాటలు, చక్కటి నవ్వు కోసం మీ వీడియోలు చూస్తాను, కామెంట్ చదువుతారని ఆశిస్తాను. ఓకే నాన్న, చదివే కదా. ఏంటి సువర్ణ, సువర్ణ శెట్టి. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు అలా అలా అన్న చదివేసేస్తాను అన్నమాట, టైం చాలటం లేదు కదా. అందుకని గరిటతో టకటక కొట్టద్దని చెప్పావమ్మా నువ్వు. ఇవాళ నేను అలాగే చేశాను. సాజీదా బుజ్జిన ఏదో పేరు, అప్పుడప్పుడు అలవాటు చొప్పున వచ్చేస్తున్నా కానీ నేను వేడి పెట్టగలనని కూడా చెప్పాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, ఇవన్నీ గమనిస్తున్నారు కదా, చాలా థ్యాంక్స్. ఓకే ఇప్పుడు సమయం ఎక్కువగా లేదమ్మా, చాలా వరకు చదివాను, పెద్ద వంట వేరే పని, పిల్లలందరూ వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను చక్కగా. అప్పటి వరకు ఇదే మళ్ళీ నూనె పడుతున్నాను, రేపొద్దున కారం అడుగుతున్నారు, మళ్ళీ కారం పట్టాలి. ఈరోజు కూడా ఈ పెట్టాను కదా, ఏంటి రాగులు, ఇలాంటివన్నీ తప్పకుండా మీకోసం రెసిపీస్ చేస్తూనే ఉంటా. వెజ్ నాన్ వెజ్ కూడా చేస్తాను. మీరేమి అంత అమ్మ నాన్ వెజ్ చేస్తాను అనుకోద్దమ్మా, వెజ్ కూడా చేశాను, వెజ్ ఉన్నాయి ఆల్రెడీ, పచ్చళ్ళు చేశాను రెండు, అవి వస్తాయి మీకు. మళ్ళీ రెండు మూడు రెడీగా పెట్టుకున్నాను వెజ్ కూరలు, చేస్తానమ్మా. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చెప్పినయే, ఇప్పుడు 80,000 దాకా, 78,000 అంత అవుతున్నాయి, అంతా మీరు చేసిందే. నేను ఏదో చెప్తున్నాను కానీ మీ ప్రోత్సాహం చాలా ఉంది ఇందులో. ఓకేనమ్మా, మళ్ళీ ఈసారి మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్.